సో 2024 ఎన్నికలు అంటే రేపు ఎన్నికల్లో పులివర్తి నాని గారిని అసెంబ్లీలో చూడొచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదుర్కోబోతున్న వ్యక్తి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇటువంటి వాటిని ఏ విధంగా అధిగమించి మీరు అసెంబ్లీలకు అడిగి పెట్టాలని భావిస్తూ ఉన్నారు? అంటే ఆర్థికంగా ఎంతున్నా ప్రజల్లో మార్పు వస్తే ఎవరేం చేయరండి. కరెక్ట్. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఏమైంది చూశారు. అవును. పక్క రాష్ట్రం కేసీఆర్కి ఏమైంది చూశారు. ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక చోట ఓడిపోయారు. ఒక ఏనుగులాంటి వ్యక్తి ఏనుగులాక్తే కొట్టుపోయాడు. దాన్ని పోయి ఎలక్షన్ మేనేజ్మెంట్ మొత్తం చేసింది ఇక్కడ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక్కడ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి సుమారు 1000 మందిని తీసుకునేళ్ళి రెండు నియోజకవర్గంలో ఎలక్షన్ హీరింగ్ చేశాడు. అదేవిధంగా తెలంగాణ ఎలక్షన్లో ఒక వ్యక్తి 9,000 నుంచి 10,000 రూపాయలు కూడా పంచడం జరిగింది. అక్కడ అపోజిషన్ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, అపోజిషన్ బీజేపీ పార్టీ ఉండొచ్చు, వాళ్ళు 1,000 రూపాయలు అది ఇచ్చారు. అంటే ఇది అనఫిషియల్ రికార్డు మాకు చెప్పేది. జనాలు చెప్తారు, ఐడియా ఉందిలేండి, జనాలు చెప్తాను మీకు చెప్తాను. కానీ ఏ విధంగా గెలిచారు మీకు తెలుసు. మార్పు కావాలంటే ఏనుగు కుంభస్థలాన్ని కూడా కొట్టే పరిస్థితి జనాల చేతిలో ఉంది. అందులో 100% 2024లో చంద్రగిరి నియోజకవర్గం రాయల్ గారు పాలించిన ఈ చంద్రగిరి కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేస్తా, నన్ను నమ్మి నాకు ఈరోజు 2వ సారి టికెట్ ఇచ్చిన మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారికి నేను ఆయనకి ఒక రుణం, జీవితకాల రుణం తీర్చుకొని ఈ చంద్రగిరి నియోజకవర్గంలో 25 సంవత్సరాల తర్వాత చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం జెండాను ఎగరేస్తూ ఇక్కడ 6 మండలాలకు సంబంధించి కావాల్సిన యువతకి ఉద్యోగాలు, రైతులకి సంబంధించినటువంటి వాటర్ సదుపాయాలు, అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కడా లేదు, ఈ ఇండస్ట్రీస్ని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, బైపాస్ రోడ్లు, కొన్ని చోట్ల శ్మశానాలు లే, కొన్ని చోట్ల ముఖ్యంగా రూరల్, తిరుపతి రూరల్ మండలంలో చూస్తే ఇక్కడ ఎక్కడ కానీ మీకు అండర్ డ్రైనేజ్ లేని దానివల్ల వర్షాలు వస్తే డ్రైనేజ్ మొత్తం మునిగిపోయి ఇల్లు మునిగిపోతూ ఉంది. వీటన్నిటిని మార్చి నేను ముందుకు పోవాలని కూడా నేను అనుకుంటున్నాను. అయితే మీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు, అవి నేను పరిష్కరిస్తాను అని చెప్పేసి అటు పార్టీ అధికారంలో ఉండి అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా గెలిచి మరి ఆ సమస్యలు ఏమైనా సరే పరిష్కరించకుండా ఉన్నాయా? అవి ఉంటే ఏంటవి? అంటే ఆయన చెప్పిన 100 10 చెప్పుంటే 10లో 9 పరిష్కరించిన ఓకే ఒకటే పరిష్కరించుంటారు. ఏంటి పరిష్కరించింది? ఏంటి పరిష్కరించింది? ఏది ఉంటుందంటే ఒకటి జనాలకి ఉచితంగా నేను ఇస్తానని చెప్పుంటాడు. అది ఎన్నికల్లో చెప్పడానికి ఎన్నికలు అంటే అనఫిషియల్గా అది తప్పించి ఇంకేం చేసినట్టు. రెండోది ఇంకోటి పరిష్కరించుంటే ఏమిటంటే ప్రతి ఒక్కరికి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్కి నేను అంటే అది అనఫిషియల్ చెప్పకూడదు, నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, చెప్పిన 10లో 9 పరిష్కరించాల, పరిష్కరించింది కూడా నేను చెప్తాను మీకు. ఈ రోజు వరకు 80%కి హౌసింగ్ ఇలా ఓకే ఇండ్లు ఇలా నేను అది వచ్చిందే చంద్ర నియోజకం ఇండ్లు ఇస్తానన్నాడు. ఇలా ఇప్పుడు చంద్ర నియోజకం 2 చోట్ల ఇచ్చాడు. జగనన్న గారి కాలనీ పేరుతో తొండవాడ ఒకటి, మామండూరు గారు ఇచ్చాడు, అది కూడా ఇంకా ఫినిషింగ్ స్టేజ్ కాల. రూరల్ మండలం ఇంకోటి ఏర్పేట దగ్గర ఇచ్చాడు, కానీ అది ఇప్పుడే ల్యాండ్ క్లీన్ చేస్తాను, ఎలక్షన్ వస్తాను క్లీన్ చేస్తాను. ఇక్కడ కొన్ని మండల కొన్ని విలేజెస్కి తెలుగు గంగ వాటర్ ఇస్తాను, ఇద్దరు తెలుగు గంగ వాటర్ ఇలా. ఇదంతా కాకుండా యువతకి నేను ఉపాధి కల్పిస్తాను. ఆనుకోండి తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇక్కడ ఏజెన్సీ ద్వారా టెండర్లు పిలిచేవారు. ఏజెన్సీ ద్వారా టెండర్లు పిలిచేటప్పుడు ఎవ్రీ ఇయర్ పే పెరిగేది. కావాలి ఈ సంవత్సరం 10,000 ఇచ్చేవాళ్ళు, నెక్స్ట్ ఇయర్ 12,000 ఇచ్చారు, ఆ పైన 14,000 ఇచ్చారు. ఈసారి ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ టీడీలో ఏజెన్సీ బదులు ఒక కార్పొరేషన్ చేశారు. కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇచ్చేదానివల్ల 10,000 రూపాయల పైన జీతం పెరగల. 10,000 రూపాయలకి ఈరోజు తిరుపతిలో పోయి పనిచేయాలా, తిరుమలలో పనిచేయాలంటే పెట్రోల్ కాస్ట్ ఎంత, బస్ ఎంత లెక్కేయండి. అందువల్ల ఉద్యోగానికి ఎవరు ఎలక్ట్ల మేజర్ ఉద్యోగాలు పరిష్కరించాల, హౌసింగ్ పరిష్కరించాల, డెవలప్మెంట్ లేదు, రైతులకు న్యాయం చేయలే. ఓకే, ఇదంతా వదిలేస్తే వరదలు వచ్చింది. వరదలు వచ్చినప్పుడు 2 సంవత్సరాల ముందు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ తిరుపతి రూరల్ సంబంధించి 4 ప్రదేశాల్లో బ్రిడ్జిలు కొట్టుకుపోయింది మేజర్. ఇక్కడ తిరుచానూరు దగ్గర ఒక బ్రిడ్జి, ఇక్కడ తనపల్లి దగ్గర ఒక బ్రిడ్జి, ఇంకోటి వేదాంతపురం పేరు ఒక బ్రిడ్జి, ఇంకోటి చంద్రగిరి దగ్గర ఒకటి, మామూలు ఇట్లా 4 ప్లేస్లో కొట్టుకుపోయింది. ఇంతవరకు బ్రిడ్జిలు కట్ల పక్కన రోడ్డు వేసుకుని పైప్ లైన్లు వేసుకుని దాని ద్వారా వస్తున్నాడు. ఆ బ్రిడ్జీలు కట్టాలంటే ఒక బ్రిడ్జి కాస్ట్ 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు అవుతుంది. తుడాలా అయిందా డబ్బు ఉంది కట్టి ఉండొచ్చు కట్ల.
ఆయనకి ఎక్కడ డబ్బు వస్తుందో బెంచ్లు వేసాడు. మీరు మేజర్ థింగ్ తుడా తరఫున బెంచ్లు సిట్టింగ్ బెంచ్లు వేసాడు. ఒక బెంచ్ కాస్ట్ యాక్చువల్గా 2700 రూపీస్ పడుతుంది, లేదా 3000 అనుకుంటాం. ఈయన టెండర్ ద్వారా 3 కంపెనీలు వేస్తే 3 కంపెనీలు ఒక కంపెనీకి, ఆయనకు సంబంధించిన కంపెనీకి 7000 నుంచి 8000 రూపాయలు కరెక్ట్గా రేట్ తెలియదు, 7000 to 8000 లోపల ఇచ్చాడు. ఆ 3000 డబ్బు పోని మిగిలిన డబ్బు ఈయనకి రిటర్న్ మళ్ళీ ఇవ్వాలి వాళ్ళు. ఓకే.